ఈ వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్కి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంటంటే మనకి స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో రెండు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసరికి విద్యార్థి యొక్క మొబైల్ నెంబరు అప్డేట్ చేయాలి, రెండోది వచ్చేసరికి వర్క్ అడ్జస్ట్మెంట్లో ఎవరైతే సర్ప్లస్గా గుర్తించబడ్డారో వారు డివిజన్ లెవెల్లో కొంతమందికి కొన్ని కారణాలతో వారికి ఎగ్జామ్షన్ అనేది ఉంది. కాబట్టి ఎవరికైతే డివిజన్ లెవెల్లో ఎగ్జామ్షన్ ఉందో వారు ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లో టీఐఎస్లో ఆ ఎగ్జామ్షన్ను సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే వారికి ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ నుంచి వారికి ఎగ్జామ్షన్ ఉంటుంది. ఏ విధంగా ఈ టీఐఎస్లో ఆ ఎగ్జామ్షన్ పొందాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ టీఐఎస్ సంబంధించి చూద్దాం, తర్వాత స్టూడెంట్ మొబైల్ నెంబర్ని ఏ విధంగా అప్డేట్ చేయాలని చూద్దాం. ముందుగా టీఐఎస్ ఓపెన్ చేయాలి. దీంట్లో మార్క్ ఎగ్జామ్షన్ ఫర్ వర్క్ అడ్జస్ట్మెంటు ఈ ఆప్షన్ అనేది ఎవరైతే సర్ప్లస్లో ఉన్నారో వారికి మాత్రమే ఉపయోగంగా ఉంటుంది. ముందుగా దీన్ని ఓపెన్ చేయాలి. దీన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ ఎగ్జామ్షన్ రీజన్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే సర్ప్లస్గా గుర్తించబడ్డారో వారందరూ మండల లెవెల్లో అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత డివిజన్ లెవెల్కి వెళ్తారు కాబట్టి, అంటే మండల లెవెల్లో మిగిలిపోయిన వారు డివిజన్ లెవెల్కి వెళ్తారు. అలా డివిజన్ లెవెల్లో కొంతమందికి ఎగ్జామ్షన్ ఉంది, ఆ ఎగ్జామ్షన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నవి కనుక మీకు అప్లికబుల్ అయితే మీకు డివిజన్ లెవెల్లో వర్క్ అడ్జస్ట్మెంట్ నుండి మినహాయింపు ఉంటుంది. కాబట్టి మీరు ఆ రేజర్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకటి వచ్చేసరికి అన్మ్యారీడ్ ఫీమేల్ టీచర్స్, విడో టీచర్స్, లీగల్లీ సపరేటెడ్ ఉమెన్, స్పౌజ్ గ్రౌండ్స్, హూ అండర్ గో ట్రీట్మెంట్ క్యాన్సర్, హూ అండర్ గో ట్రీట్మెంట్ ఓపెన్ హార్ట్ సర్జరీ, కరెక్షన్ ఆఫ్ ఏఎస్డి, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న ఈ రీజన్స్ కనుక మీకు అప్లై అయితే మీకు ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ డివిజన్ లెవెల్లో మీకు మినహాయింపు ఉంటుంది. ముందుగా మీ యొక్క రీజన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు డివిజన్ లెవెల్లో ఎగ్జామ్షన్ అనేది పొందడం జరుగుతుంది. అదేవిధంగా స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ను కూడా అప్డేట్ చేయడానికి ఆప్షన్ ఇక్కడ ఎనేబుల్ చేశారు. ముందుగా ఈ యాప్ని లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత క్రిందకి వస్తే ఇక్కడ చివరిలో స్టూడెంట్ మొబైల్ నెంబర్ క్యాప్చర్ ఆర్ అప్డేషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ విద్యార్థి యొక్క తరగతులు ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇక్కడ మనం ఒక్కొక్క తరగతిని సెలెక్ట్ చేసి అందరి విద్యార్థులకు మొబైల్ నెంబర్లు ఉన్నాయా లేదా అనేది ముందుగా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకున్న తర్వాత ఎవరికైతే మొబైల్ నెంబర్స్ లేవో వారి యొక్క మొబైల్ నెంబర్స్ని, అంటే ఇక్కడ పేరెంట్స్ యొక్క మొబైల్ నెంబర్స్ని ఇక్కడ మనం అప్డేట్ చేయాలి. ముందుగా మనం క్లాస్ సెలెక్ట్ చేయగానే ఈ విధంగా మనకి లిస్ట్ కనిపిస్తుంది. దీంట్లో ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ అయ్యి ఉంటే మొబైల్ నెంబర్ కనిపిస్తుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది. అదే మొబైల్ నెంబర్ లేకపోతే ఈ విధంగా వేరే కలర్లో ఉంటుంది. ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడానికి విద్యార్థి మీద సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈజ్ స్మార్ట్ ఫోన్ అవైలబుల్ అని చెప్పేసి ఎస్ను అనుగుతుంది. ఆ విద్యార్థికి సంబంధించి కనుక స్మార్ట్ ఫోన్ అనేది అవైలబుల్గా ఉంటే ఎస్ అని చెప్పిస్తారు, లేదంటే నో అని చెప్పిస్తారు. అదేవిధంగా విద్యార్థి యొక్క పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేసి క్లిక్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఆ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది. అదే మొబైల్ నెంబర్ అప్డేట్ అయి ఉంటే ఈ విధంగా గ్రీన్ కలర్లో ఆ మొబైల్ నెంబర్ అనేది చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో వర్క్ అడ్జస్ట్మెంట్ సంబంధించి డివిజన్ లెవెల్లో ఎవరికైతే మినహాయింపు ఉందో వారందరూ ఈ టీఎస్లో ఆ రీజన్ని సబ్మిట్ చేయాలి. అదేవిధంగా అన్ని పాఠశాలల వారు మన పాఠశాలలో ఉన్న అందరి విద్యార్థుల యొక్క మొబైల్ నెంబర్స్ని ఈ విధంగా ఈ అప్డేట్ అనేది చేస్తుంటుంది.